హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకైతే డిప్లొమా వాళ్ళకి మేజర్గా ఈ యొక్క వేకెన్సీస్ అయితే పడడం జరిగింది. సో ఏంటి, ఎలా ఉంటాయి, ఇదంతా కూడా మనమైతే ఈ యొక్క వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేద్దాము. సో అసలుకి మనం చేసే వర్క్ ఏంటి, అండ్ ఇది ఎవరెవరి ఎలిజిబిలిటీ అనేది ఉంది, అండ్ అదేవిధంగా సో ఎప్పుడు ఇది అనేది స్టార్ట్ అయింది, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది కూడా మనమైతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో అండ్ ఈ యొక్క జాబ్ లొకేషన్స్ ఎక్కడో కూడా మనమైతే క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ డిప్లొమా ట్రైనీ కింద 24 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అండ్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ కింద 6 వేకెన్సీ అయితే మనకైతే ఉండడం జరిగింది. సో గైస్, మీకు ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర రెజ్యూమే అనేది ఉంది అంటే ఫైన్, ఇన్ కేస్ మీ దగ్గర రెజ్యూమ్ లేదు అంటే సో బిఎస్డి తెలుగు టెక్ తరఫున మీకైతే రెజ్యూమ్ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ 99 రూపీస్కి మీకైతే కస్టమైజర్ రెజ్యూమే అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు ఆన్ అండ్ టైంకి అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రెజ్యూమే క్వాలిటీ అనేది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు, అండ్ టోటల్ పీడిఎఫ్ అండ్ వర్డ్ ఫైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రెజ్యూమే అనేది పూర్తిగా హెచ్ఆర్ ఫ్రెండ్లీ రెజ్యూమే. ఓకేనా? సో హెచ్ఆర్స్ మీ యొక్క రెజ్యూమ్ చూసిన వెంటనే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు బయట మార్కెట్లో ఎప్పుడు కూడా మీకైతే ఇంత తక్కువ ప్రైస్కి అయితే రెజ్యూమ్స్ అనేవి తయారు చేయరు. సో అట్లీస్ట్ మనకి సో 600 నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది బేసిక్ రెజ్యూమే నుంచి. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది ఈ యొక్క రెజ్యూమ్ అనేది మీరు కావాలి అంటే సో ఇక్కడ కనపడుతున్న నెంబర్ 9347991589కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఇంకా మనం కంపెనీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్లో. సో అసలుకి దీనికి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, అండ్ క్వాలిఫికేషన్ ఎవరు, అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఎస్పీసీఎల్, ఇది వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుంది. సో ఛత్తీస్గఢ్లో ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 0 వేకెన్సీస్, అండ్ మెకానికల్ వాళ్ళకు కూడా 0 వేకెన్సీస్. సో ఎవరైతే డిప్లొమాలో కెమిస్ట్రీ అండ్ సి అండ్ ఐ చేసింటారో వాళ్ళకైతే 2 వేకెన్సీస్ అండ్ 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఎస్సిపిఎల్ ఒడిశాలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వాళ్ళకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మెకానికల్ వాళ్ళకి 2 వేకెన్సీస్, సిఎండ్ఐ నుంచి 2 వేకెన్సీస్, కెమిస్ట్రీ నుంచి 2 వేకెన్సీస్. అండ్ వెస్ట్ బెంగాల్ ఎన్ఎస్పిసిఎల్లో వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఫ్రమ్ ఎలక్ట్రికల్, మెకానికల్ 4, సిఎండ్ఐ 3, కెమిస్ట్రీ వచ్చేసరికి 2. అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలా ఈ యొక్క డిప్లొమా ట్రైనీస్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీస్కి చూసుకున్నట్లయితే సో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అనేది మీరు డిప్లొమాలో చేసి ఉండాలి. ఇది మినిమం మీకు ఏంటంటే 60% మార్క్స్ అయితే ఉండడం గ్యారంటీ. ఆ తర్వాత మెకానికల్ కూడా సేమ్ అంతే, మీరు డిప్లొమాలో మెకానికల్ చేసుంటే ఆర్ఎల్స్ మీరు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసుంటే మినిమం 60%తో మీరైతే పాస్ అయి ఉండాలి. సిఎండ్ఐ కూడా మీరైతే రెగ్యులర్గా లైక్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ విత్ మినిమం 60% మార్క్స్తో. అండ్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీలో ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్. సో మీకు గనక 60% అనేది ఉంది అంటే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే. ఆ తర్వాత దీనికి సంబంధించిన శాలరీ ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే మీకు స్టైఫండ్ కింద 24,000 రూపీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్ దాకా. ఓకేనా? సో ఇది జస్ట్ మీకు స్టైఫండ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా మీకు ట్యాక్సెస్ అవి ఇవి ఏమైనా కట్ చేసుకోవాలనుకుంటే అదంతా కూడా మీరు ఇన్ కేస్ దీంట్లో సెలెక్ట్ అయ్యి జాయిన్ అయినప్పుడు అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ మినిమం లైక్ అంటే మనకు మ్యాక్సిమం అదనమాట. సో ఇన్ కేస్ మీకు కనుక 27 ఇయర్స్ దాటింది అంటే మీరైతే అప్లై చేసుకోలేరు. సో దానికన్నా తక్కువలోనే ఉండాలి, అప్పుడే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోగలుగుతారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా నేను కావాలంటే మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోని చూసుకొని మీరైతే ఎలా చేయాలి, ఏంటి అసలుకి సెలెక్షన్ ఎలా ఉంటుంది అనేసి మీకైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, లైక్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏంటి ఏమనేసి ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను, నో ప్రాబ్లం. నేనేంటంటే నెక్స్ట్ వీడియోలో సో అసలుకి ఈ యొక్క మన జాబ్ అనేది ఏముంటుంది, సో అసలుకి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మనల్ని, ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటే ఏమేమి ఎగ్జామ్కి సంబంధించి ఉంటుంది అవన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అనేసి క్లియర్గా డేటా అయితే ఇచ్చారు, 7 పాయింట్స్లో మీరైతే దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికోసం నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను, లైక్ ఎలా అప్లై చేయాలి డైరెక్ట్ వెబ్సైట్కి తీసుకెళ్ళి మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 25 సెప్టెంబర్ రోజు అయితే స్టార్ట్ అయింది.
లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి 10th October అయితే లాస్ట్ డేట్ అనమాట. మిడ్ నైట్ వరకు అయితే మనకైతే టైం అయితే ఉంది. ఓకేనా? సో హోప్ మీ అందరికి కూడా ఇదైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎవరైతే రీసెంట్గా మీ యొక్క డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వీటికి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? సో డోంట్ డిలే గైస్. సో కొంచెం డిలే చేసినా కూడా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఫుల్ఫిల్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఈ జస్ట్ సింగిల్ డిజిట్లో మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా అంటే చాలామంది ఓవరాల్ ఇండియా వైజ్గా వీళ్ళైతే అప్లై చేస్తారు కాబట్టి సో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి జస్ట్ 30 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో అదొకసారి అయితే మీరు చెక్ అయితే చేసుకోండి. ఓకేనా? అండ్ సర్వీస్ అగ్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఈ అగ్రిమెంట్ గురించి కూడా డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఈ వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో రెజ్యూమ్ ఖచ్చితంగా మాకు కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే కామెంట్ అయితే చేయండి. లైక్ మీరు జస్ట్ మెసేజ్ చేయండి, ఇంట్రెస్టెడ్ బ్రదర్ రెజ్యూమ్ కావాలి అని. నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అయితే పంపించి మీ రెజ్యూమ్ అనేది తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఎస్డీవీపీ తెలుగు టెక్. థ్యాంక్ యూ గైస్ అండ్ లవ్ యూ ఆల్.